హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, అలానే ఏ రంగు చీరలో అమ్మవారు అలంకరింపబడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవీ నవరాత్రులలో మొదటి రోజు అక్టోబర్ 7వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఈరోజు అమ్మవారు మనకు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిల బంగారపు రంగు చీరలో అలంకరింపబడతారు. ఈరోజు అమ్మవారికి మనం చేయవలసిన నైవేద్యం కట్టె పొంగలి. దీన్నే పెసరపప్పు పొంగలి అని కూడా అంటారు. ఇప్పుడు ఈ పెసరపప్పు పొంగల్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో 1 కప్ పెసరపప్పు వేసి దీన్ని మనం లో ఫ్లేమ్ లో కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది మనకు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలానే 1 కప్ రైస్. మనం పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో రైస్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడిగి వాటర్ అంతా వంచేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. నేను ప్యాన్ లో చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ పెసరపప్పు రైస్ కి 6 కప్స్ వాటర్ తీసుకున్నాను. అదే మీరు ప్రెషర్ కుక్కర్ లో చేయాలంటే 5 కప్స్ వాటర్ తీసుకొని 4 విజిల్స్ పెట్టండి. ఇప్పుడు ఇందులో పొంగలికి సరిపడా సాల్ట్ వేయాలి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం కడిగిన రైస్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా, రైస్ బాగా ఉడికిపోయింది. దీన్ని ఇలానే ఉంచాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో చిన్న ముక్క సన్నగా తరిగిన అల్లం, 5 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసి 1 మినిట్ పాటు వేయించాలి. ఇప్పుడు మనకు కావలసిన అన్ని జీడిపప్పులు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ మిరియాలు వేసి మరో 1 మినిట్ పాటు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ఉడికించిన రైస్ లో వేయాలి. దీన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారా, కమ్మగా ఉండే పెసరపప్పు పొంగలి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.